కర్నూల్ జిల్లా ఎమ్మికనూరులో కరువు వల్ల నష్టపోయిన రైతులను వెంటనే ఆదుకోవాలని, ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను వెంటనే ఆదుకోవాలని నినాదాలు చేస్తూ శ్రీనివాస సర్కిల్ నుండి సోమప్ప సర్కిల్ వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఎమ్మికనూరు నియోజకవర్గంలోని టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పటి నుంచి పాపం రైతుల మీద పడుతున్నాడు. వచ్చినప్పటి నుంచి చంద్రబాబు నాయుడు తరమే ఓటు వేసింది నీకు. చంద్రబాబు నాయుడు చిత్తనిక కాదు మహానుభావుడా, నిన్ను రాష్ట్ర పరిపాలన బాగాయి. చంద్రబాబు నాయుడు పైన అన్ని పార్టీలు అంటున్నారు ఏమి చేయలేదు ఏమి చేయలేదని. ఇప్పుడు చేసే మొహం వచ్చాడు. 151 సీట్ అంట, 22 పార్లమెంట్ సీట్ అంట, చెయ్యి మొగోడా చెయ్యి. ఓటు పైన వ్యక్తిని గురించి మాట్లాడే హక్కు ఈ దళిత ప్రభుత్వం కొందా అడుగుతున్నా. ఇవాళ వచ్చారు మంత్రులు ఏదో ప్రారంభించడానికి వచ్చారంట. పాపం అమ్మనిక వస్తే పంట పండించి మార్కెట్కు 1 రూపాయి కేజీ అంటాడు, బజార్లో 18 రూపాయలు 12 రూపాయలు అమ్ముతున్నాడు. దీనికి ఏం జవాబు చెప్తా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు? చాలా దుర్మార్గంగా పోతున్నావు, పరిపాలన నీ చేతిలో ఉందని గురంలో దిగుతున్నావు. కడప రాజకీయాలు చాలా దానికి దానికి డబ్బులు లేవు, ఏ విధంగా పరిపాలిస్తాడు? రేపు రాబో రోజుల్లో పింఛన్ రా, ఇవాళ ఏదో పట్టాలు ఇస్తున్నాడు. కొంతమంది మహిళలు ఏం మానికి ఎవరు పట్టాలు ఇచ్చారండి, చంద్రబాబు నాయుడు ఇచ్చారయ్యా అని వాళ్ళ మంత్రి చెప్పింది. అయ్యా పట్టాలు ఎక్కడిస్తున్నారంటే జనాల పక్కన, అదేవిధంగా చెరువు పక్కన ఇస్తే కొంతమంది పట్టాలు వద్ద నీ ముండబొప్పి ప్రభుత్వం పనికే రాదని చెప్పేసి విసిరు కొట్టి వెళ్ళిపోవడం జరిగింది. ఇటువంటి దుర్మార్గమైన పాలన జరుగుతూ ఉంది. ప్రజలపై పన్నులు పొక్కున్నారు, కొలైనకు పన్ను, చుట్టూ కత్తరిస్తే పన్ను, గడ్డం వేసుకుంటే పన్ను, గోధు తీసుకుంటే పన్ను, పళ్ళు తీసుకుంటే పన్ను, ఇన్ని పన్నులు పెట్టి నువ్వు రాష్ట్ర పరిపాలన ఏ విధంగా చేస్తావు? దయచేసి ముఖ్యమంత్రి, దుర్మార్గంగా పోతున్నావు, ప్రజలు నిన్ను క్షమించరు, తొందరలో నీకు బుద్ధి చెప్తారు. ఇంకొకటి